సీఎం కేసీఆర్ కరీంనగర్కు మెడికల్ కాలేజీ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్లో విద్యార్థులతో కలిసి తీరస శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తెలంగాణ చౌకల నిర్వహించిన వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్ రావు ఇతర నేతలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకతో గౌట్ మెడికల్ కాలేజీ లేని లోటు తీరిపోనుందన్నారు మంత్రి గంగుల. సంవత్సరం నరలోగా కాలేజీని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కరీంనగర్పై ఉన్న అభిమానంతో మెడికల్ కాలేజీని ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. The patient may be dying. If the engineer fails, the building may be collapsed. If the MLA fails, the system will be collapsed. అందుకే MLA రావాలి. చదువుకున్న వాళ్ళు MLA గా ప్రజాపతి కావాలి. ప్రజాపతి వస్తే నీ చేతిలో డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, అధికారులు ఉంటారు. అందుకే పొలిటికల్ లీడర్ అంటే కూడా ఒక ప్రజాపతి అంటే ఒక గౌరవం. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గతంలో మేము చిన్నగా మీ ఏజ్ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ద ఫ్యాక్ట్, ఇట్స్ హిస్టరీ. కరెంటు లేదు, నీరు లేదు, ఇబ్బంది పడుతుంటే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చాం. మరి ఈరోజు వాట్ ఈస్ ద స్పెషల్ డే? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఉమెన్స్ డే సందర్భంగా ఈ కరీంనగర్ నగరానికి, ఈ కరీంనగర్ జిల్లాకి మేము గౌరవ శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారు, మాతో పాటు సుంకర రవిశంకర్ గారు, మేమందరం ప్రజాపత్రం పోయి గౌరవ ముఖ్యమంత్రిని అడిగాం, సార్ మా కరీంనగర్ జిల్లాలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి, ప్రైవేట్ కాలేజీలో ఎఫర్ట్ కట్టలేమంటే గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనౌన్స్ సందర్భంగా మనమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒకసారి ఓహో వేసుకుందాం. వాళ్ళ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఆ భగవంతుడిని కోరుకుంటాను, మా బిడ్డలు చల్లగా చూడమని నేను కోరుకుంటున్నాను.